ఫ్రెండ్స్, నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా చూడాలి అనుకుంటే మీ మొబైల్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామందికి గేమ్స్ ఆడడం ఒక హాబీగా ఉంటుంది. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే మొబైల్లో దగ్గర దగ్గర 400-500 MB వరకు గేమ్స్, అంటే 3D గేమ్స్ అయితే మనకు చాలా సైజ్ అనేది తీసుకుంటూ ఉంటుంది. సో దాని ద్వారా మన మొబైల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, ఇంకా అలాగే స్టోరేజ్ కూడా చాలా తగ్గిపోతుంది. సో ఇవాళ ఈ వీడియోలో నేను జస్ట్ ఒక 15 MB అప్లికేషన్లో మనం థౌజండ్స్ ఆఫ్ గేమ్స్ అనేవి ఆడొచ్చు. సో ఆ ట్రిక్ ఏందో మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా అలాగే ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా అలాగే మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నా ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ యొక్క లింక్ కూడా ఉంటుంది. సో మీరు ఒకవేళ నాతో డైరెక్ట్గా మీ డౌట్స్ అయినా షేర్ చేసుకోవాలనుకుంటే నా ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్కి లైక్ ఇవ్వండి. సో తర్వాత మీరు మీ డౌట్స్ నాతో షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీరు థౌజండ్స్ ఆఫ్ గేమ్స్ ఒక చిన్న అప్లికేషన్ అనేది యూజ్ చేసి ఆడాలి అనుకుంటే, సో దానికోసం మీరు ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. అందులో సర్చ్ చేయండి ఈ బోర్డు బటన్ అనే ఈ అప్లికేషన్. సో దీని రేటింగ్ చూసుకున్నట్లయితే మనకు 4.6 రేటింగ్ ఉంది. సో కామెంట్స్ కూడా చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. సో నేను ఈ గేమ్ అనేది 2 డేస్ నుంచి ప్లే చేస్తున్నాను. సో నేను చూసిన గేమ్ని మళ్ళీ చూడలేదు, అంటే అన్ని గేమ్స్ అనేవి మనకు ఈ అప్లికేషన్లో మనకు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ కనుక మీకు ప్లేస్టోర్లో దొరకకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. సో అక్కడి నుంచి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం సింపుల్గా ఈ అప్లికేషన్ని ఓపెన్ చేద్దాం. సో ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ప్రెస్ ద బటన్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు మొబైల్లో ఈ గేమ్స్ అనేవి చూపించడం జరుగుతుంది. సో దీనికోసం మనకు ఒక్కొక్కసారి ఇంటర్నెట్ అనేది అవసరం, ఒకసారి అయితే మనకు ఇంటర్నెట్ అనేది కూడా అవసరం లేదు. సో ఇక్కడ మనం జస్ట్ ప్లే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు చాలా రకాల గేమ్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన గేమ్స్ని, సో చూస్తున్నారు కదా ఈ విధంగా, సో ఈ విధంగా మనం గేమ్ ప్లే చేయడం అయిపోయిన తర్వాత, ఈ విధంగా మనం గేమ్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటే మన కింద ఇక్కడ రెడ్ బటన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే మనకు వెంటనే వేరే గేమ్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నేను ఎన్నిసార్లైనా ట్యాప్ చేయండి మీకు గేమ్స్ అనేవి అన్లిమిటెడ్గా ఇందో ఈ అప్లికేషన్లో రావడం జరుగుతూనే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఆడుతూనే ఉండొచ్చు. సో దీనికోసం మీరు కొత్త కొత్త గేమ్స్ని ప్లేస్టోర్లో వెతకాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు ఆ గేమ్ కనుక నచ్చినట్లయితే ఇక్కడ మనకు ప్లస్ ఆప్షన్ కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ గేమ్ మనకు ఫేవరెట్స్లో యాడ్ అయిపోతుంది. సో ఒకవేళ మీరు అదే గేమ్ని మళ్ళీ ఆడాలి అనుకుంటే మీ మొబైల్లో ఇక్కడ ఫేవరెట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళేసి మీరు ఆ గేమ్ని చూసుకొని, సో మీకు నచ్చిన టైంలో మీరు ఆ గేమ్ అనేది ఆడుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు 15 MB అప్లికేషన్లో చాలా అంటే చాలా గేమ్స్ అనేవి ఇందులో ప్లే చేయొచ్చు. సో ఇంకా మీరు ఈ అప్లికేషన్ని మాటిమాటికి అప్డేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు ఏ గేమ్ అయినా సరే అప్డేట్ చేస్తే మనకు డైరెక్ట్గా ఇందులోకి ఆ గేమ్ అనేది యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి. సో ఎందుకు చెప్తున్నానంటే నేను 2 డేస్ నుంచి ఈ అప్లికేషన్ అనేది యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో ఫ్రెండ్స్, మీరు కనుక గేమ్స్ ఆడాలి అనుకుంటే ఈ బోర్డు బటన్ అనే అప్లికేషన్ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.